తర్వాత మన గౌతమ్ సవాంగ్ గారి గురించి మన ప్రియతమైనటువంటి డీజీపీ గా వర్క్ చేసి 2.5 సంవత్సరాలకు పైన పని చేసి ఈ రోజు పదవి విరమణ చేస్తూ తాను ఏపీపీఎస్సి చైర్మన్ గా వెళ్ళటం అనేది ఒక మంచి శుభసూచకం అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేసి నిస్త పరిశీలకుడు వారు నేను అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ గా వారిని చాలా దగ్గర నుంచి చూశాను ఏ సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి అత్యంత జాగృతగా దాన్ని ఆయన పరిశీలన చేయడం అనేది నాకు అనేకసార్లు ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ వచ్చారు దిశా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ దిశా యాప్ ని రిలీజ్ చేసి దాన్ని విస్తారంగా వినియోగంలోకి తీసుకోవడమే తీసుకొని వచ్చినప్పుడు కానీ స్పందన లాంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆశయాల్ని బాగా ఆచరణలో పెట్టడంలో కానీ టెక్నాలజీని బాగా యూజ్ చేయడంలో సమర్థవంతంగా పోలీస్ వ్యవస్థకు అందించడంలో కానీ మొబైల్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ తయారు చేసి ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ ని ఇంప్రూవ్ చేయడంలో కానీ వారు చేసిన కృషి ఎంతో గొప్పదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వారి సేవలను ప్రభుత్వం గుర్తించి మరొక ఉన్నత స్థానానికి వారిని తీసుకురావటం ఈ రాష్ట్రానికి కొత్త డీజీపీగా నేను పదవి చేపట్టబోతున్న తరుణంలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది భగవంతుడు వారికి ఫ్యామిలీకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్.